ఇప్పుడు మీరు కలెక్టర్ అయిన తర్వాత ఎంతమంది చీఫ్ మినిస్టర్ దగ్గర వర్క్ చేశారు? అంటే మీ కలెక్టర్ అయిన తర్వాత చీఫ్ మినిస్టర్ ఎవరెవరుగా ఉన్నారు అసలు? స్టార్టింగ్ అప్పుడు మీరు కలెక్టర్ అంజయ్య గారి దగ్గర నుంచి నేను చేరాక రాష్ట్రంలో కలెక్టర్గా కదా, అప్పటికి ఇక రాష్ట్రంలో చేరిన తర్వాత అంజయ్ గారి దగ్గర నుంచి 1995 దాకా అందరూ ముఖ్యమంత్రులు చూశాను, అన్ని పార్టీల ముఖ్యమంత్రులు. ఒకసారి వాళ్ళ గురించి ఒక్కొక్కటి చెప్పండి సార్, మీకు తెలిసినంత వరకు. ప్రతి నాయకుల్లో కూడా కొన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు. అంజయ్ గారిలో ఏంటంటే ఎంపతి అంటాం, ఆయన కష్టం నుంచి వచ్చిన మనిషి, ఒక కార్మికుడి నుంచి. ఆయన పెద్దగా చదువుకున్నవాడు కాకపోవచ్చు, కానీ ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ ఉంది, ఎంపతి. సామాన్యుడి కష్టం వస్తే నాకు చెప్పారు, నాకు వ్యక్తిగతంగా అనుభవం లేక నేను కలిశాను, కానీ పెద్దగా 2-3 సార్లు కలిశాను, కేంద్ర మంత్రిగా కలిశాను, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కలిశాను. కానీ ఆయనతో సన్నిహితంగా పనిచేసిన వాళ్ళు చెప్తారు, ఎవరికన్నా కష్టం వస్తే ఆయన వచ్చి అధికారులను వేడుకున్నాడు, చూడవే పాపం కష్టంలో ఉన్నాడు ఏది చేసి పెట్టి కరిగిపోయేవాళ్ళు అధికారులు. ముఖ్యమంత్రి శాసించడం కాకుండా, ఎందుకంటే ఆయనకి గొడవలు అర్థం కావు, మనసు ఉంది ఏదో జరగాలని చెప్పని, అది ఎంపతి. ఆయన ఈ మాట చెప్పగానే ముఖ్యమంత్రి కోరుతున్నాడు పాపం వేదర సాంజమని వాళ్ళు చేసేవాడు ఆ తత్వం అన్నమాట. అదే సమయంలో అవసరమైతే గట్టిగా గట్టితనం ఉండేది. ఆయన కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేశారు, నేను స్టీల్ ప్లాంట్కి స్పెషల్ ఆఫీసర్గా ఉండేవాడిని అప్పుడు. స్టీల్ ప్లాంట్ సీఎండీ చైర్మన్ నేను కూర్చున్నాను, మంత్రి గారు కూర్చున్నారు. ఆ చైర్మన్ గారు పాపం ఏదో తను చేసిన పని చెప్పుకోవాలని, సార్ ఇలా చేసాం అలా చేసాం అని చెప్తున్నాడు. అదే పనిగా చెప్తుంటే అంజయ్ గారు అన్నాడు, ఏమయ్యా మెహర్బనీ అనుకున్నావు, ఏమన్నా నీ జీతం తీసుకుంటున్నావు పని చేస్తున్నావు బోడీ ఏముంది అన్నాడు. సో అదే మనిషి అవసరమైతే కాఠిన్యం కూడా చూపించే శక్తి ఉంది. అంజయ్ గారిలో ఒక అంటే ఎవరన్నా అవతల బాధలు ఉంటే కొద్ది బాధ అంటే సహాయం చేయమని అడుగుతారు, మనసు కరిగిపోద్ది అనమాట. అవును, ఆర్ద్రత ఉండేది. అంజయ్ గారి తర్వాత అప్పుడు వచ్చింది నా గుర్తున్నంత వరకు మన భవన వెంకటరామరెడ్డి గారు. భవన వెంకటరామ గారు ఆయన విద్యాశాఖలో పనిచేసేవారు, ఎక్కువ కాలం ఉండేరు, కార్నర్ ఉన్నారు, విద్యామంత్రిగా అని నాకు తెలుసు. నేను కొంచెం పరిచయం ఉంది, కొంచెం సంస్కారి, బాగా చదువుకున్న మనిషి, సంస్కారి, పెద్ద పరిపాలనలో ఎక్కువ కాలం ఉండే అవకాశం అట్లా. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన 3 నెలలే కానీ పెద్ద మనిషి, గతంలో జిల్లా పరిషత్ అధ్యక్షులుగా చేశారు, స్వతంత్ర పోరాటంలో పాల్గొంచుకున్నారు, నిజాయితీకి పేరుందని మనిషి, కొన్ని విలువలకు పేరుందని మనిషి. కానీ పాపం ఆయన ఎలక్షన్ రాగానే ఎలక్షన్లు ఆ హడావిడి ఆ గందరగోళంలో. విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు, తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఎన్టీ రామారావు గారు చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు ఆయన పద్ధతి, ఆయన ఎంత దృఢ సంకల్పం ఉంటుందో అంత మెత్తటి మనసు ఉంది. క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ, పొదుపరితనం, ప్రభుత్వ డబ్బు ఒక్క రూపాయి సాగకూడదు, అదే పేదలకు కావాలంటే ఎన్ని వేల కోట్లు అయినా సరే చేతికి ముఖం అన్నట్టుగా ఖర్చు పెట్టడం, అది ఆయన ఆయన తీరేది. అదే సమయంలో పక్కన సంక్షేమం, దాంతోపాటు అభివృద్ధి, ఇప్పుడు చాలా పథకాలకు ఆయన రూపకల్పన చేశారు. మీరు తెలుగు గంగ చూసినా, వంశధార 2వ ఫేజ్ చూసినా, లేకపోతే శ్రీరామ్ సాగర్ 2వ దశ చూసినా, ఇతర పథకాలు కానీ, రోడ్లు కానీ, విద్య కానీ, ఆరోగ్యం కానీ, కాబట్టి రెంటిని సమతూకంతో పాటించి ఒక క్రమశిక్షణతో ఒక జీవితంలో వ్యక్తిగా వేదరికం నుంచి ఏ రకంగా ఆయన పైకి ఎదిగారో, రాష్ట్రంలో కూడా క్రమశిక్షణ, పొదుపరితనము, కష్టపడే తత్వము, ముందు చూపు ఆ రకంగా చేయాలని తప్పనపడ్డ మనిషి ఆయన. ఆయన సంగతి మనకు పూర్తిగా తెలుసు. ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈసారి వచ్చింది మనకి 1989లో చెన్నారెడ్డి గారు. చెన్నారెడ్డి గారిని వచ్చి దూరంగా ఒక రకంగా అనుకునేవాళ్ళం, ఎందుకంటే ఎమర్జెన్సీ కాలంలో 1978లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అప్పుడే బాగా పతనం ప్రారంభమైంది, అవినీతి కానీ మిగతావన్నీ కానీ. అలాగే ఆయన చాలా కోపిష్టి, చాలా దురుసుగా ఉంటారు, కరెక్ట్గా ఉంటారు, ఇలాంటివన్నీ నేను వినేవాళ్ళం. కానీ నేను జిల్లా కలెక్టర్గా ఆయన్ని చూసిన తర్వాత, తూర్పుగోదావరి జిల్లాలోనే ఆ జిల్లాలో ఉండగానే, అంతకుముందే నేను పీసీ సజెస్టర్గా ఆయన చూశాను, ఒక అద్భుతమైనటువంటి మనిషి ఆయన. ఆయనకు ఒక కోణమే జనానికి తెలుసు, చాలా కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా చాలా ఉదాత్తంగా ఎదిగేటువంటి వ్యక్తిత్వము, ఆలోచన ఉన్న మనిషి ఆయన. మరి ఆయన వల్లనే చాలామంది తెలిగిపోవచ్చు, కృష్ణా గోదావరి డెల్టాల్లో ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయటం ఆయన కాలంలో జరిగింది. నేను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఉండగా 1989 జులై 13వ తేదీ అనుకుంటాను, పెద్ద తుఫాను వచ్చి 4.5 లక్షల ఎకరాల భూమి అంతా మునిగిపోయింది. మొట్టమొదటిసారిగా డెల్టాలో మళ్ళీ 2వ సారి పంట వేయించాను నేను. మొదటి పంట తుఫాన్లో పోయినా కూడా మళ్ళీ నాట్లు వేయించాను, దానికోసం చెప్పని దేశం నలుమూలల నుంచి నేను నారుమడి తెప్పించేసి రైతులకి ఇచ్చి ఇంకేం అదగొద్దా, మీరేం భిక్షకులు కాదు,
గవర్నమెంట్ ఏం దానం చేసేది కాదు, ఇది తీసుకుని మీరు పంట వేసేయండి అని చెప్పంటే బ్రహ్మాండంగా వేశారు, బ్రహ్మాండంగా పండింది నా అదృష్టం కొద్ది. ఆ ప్రభుత్వం ఇవి అలాంటి పథకం లేదు. ఎలా ఖర్చు పెట్టారు నాకు మీ ఇష్టమయ్యా, నీ ప్రజలకి ఇది అవసరం చేశాను మీరు చేసే చేసుకోండి అన్నాను. చివరికి వాళ్ళు రాటిఫై చేశారు. ఆ తర్వాత నేను కొంచెం గట్టిగా పూనుకుని రైతులందరినీ కూడా ప్రేరేపించి ఆ డ్రైనేజ్కి ఉన్న ఆటంకం అడ్డంకులు తొలగించారు ఉన్నంతలో. ఎందుకంటే రైతులే పాపం, ఇంకో 4 సెంట్లు ఆక్రమించుకుంటే పంట పండించుకోవచ్చు అని డ్రైన్లను ఆక్రమించుకున్నారు. అవన్నీ తీసి కొంత పూడికలు దించాం. అప్పుడు నేను ఒక పథకం తయారు చేశాను, కృష్ణా గోదావరి డెల్టాల్లో డ్రైనేజ్ వ్యవస్థను శాశ్వతంగా మరమ్మతు చేయడం కోసం ఒక పథకం తయారు చేశాం. అప్పటికి ప్రభుత్వం మారింది, కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చారు చెన్నారెడ్డి గారు. నేను చెన్నారెడ్డి గారిని కలిసి మొట్టమొదటి సమావేశంలో, ఆ రోజు మొట్టమొదటి అసెంబ్లీ, నేను ఇదంతా వివరించి చెప్తే ఆయన 2-3 సార్లు నేను ఇచ్చిన పథకాన్ని ఇలా ఇలా అని నేను చదువుతాను చెప్పి కష్ట తప్పకుండా 2-3 సార్లు అన్నారు. నేను నమ్మలా, మన బాధ్యత నిర్వర్తించాం, ధర్మం మనం చేసాం, మరి ఆయనకి టైం ఎక్కడ ఉంటుంది చూద్దాం అనుకున్నాను. ఆయన ఆశాంతం చదివి అన్ని జిల్లాలకి దాన్ని కాపీ చేసి పంపించి, ఏమయ్యా ఆలోచిస్తే ఇలా ఆలోచించాలా దేశం గురించి దురదృష్టం అంటే, వాళ్ళు నాకు తిట్టం ఫోన్లు చేసి, ఏం నువ్వు చేస్తే చేసావు మమ్మల్ని తిట్టించావు ఎందుకంటే నాకు తెలియదు స్వామి, నేను ఆయనకి ఇచ్చాను, నా మరో నేను పెట్టుకున్నాను, నా జిల్లా బాగుపడాలి, మన జిల్లాలు బాగుపడి 3-4 జిల్లాల కోసం, 1 జిల్లా 5 జిల్లాల కోసం, అది తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, 5 జిల్లాలు మనకు వస్తుంది. కాబట్టి నేను ఒక పథకాన్ని ప్రతిపాదించాను. నీ జీతం తీసుకుని నీ పని చూసుకోకుండా ఎందుకు ఎక్స్ట్రా డబ్బులు ఎవరో సరే, అదైన తర్వాత నేను బదిలీ అయిపోయాను వివిధ కారణాల వల్ల. ఆ వివరాల్లోకి అప్పుడు వస్తాం అవసరం లేదు. ఆయనకి ఇష్టం లేకపోయినా బదిలీ చేయాల్సి వచ్చింది, ఏదో ఒత్తిడి ఉంటుంది ఆయనకి అంట. ఆయన అమెరికాలో ఉండగా ఆయన ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఆయన తర్వాత నాకు స్వయంగా చెప్పారు, తమిళనాడు గవర్నర్గా ఉండగా రాజభవన్లో నాకు నన్ను భోజనానికి ఆహ్వానించి మీ ఇద్దరు భోజనం చేస్తుండగా అని చెప్పారు. జయప్రకాష్ అట్లా జరిగిందని అని చెప్పారు. జయప్రకాష్ 10 నిమిషాల ముందే వెళ్ళి కూర్చున్నాను నేను అక్కడ వాషింగ్టన్ డీసీలో. నేను వెయిట్ చేస్తేనే టైంకి పిలిచారు లోపలికి. పిలవగానే అక్కడ మోయినుద్దీన్ ఖురేషి అని చెప్పిన ఒక ఆయన ఉన్నాడు, వరల్డ్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ఆయనతో అపాయింట్మెంట్ నాకు. ఆయన వెళ్ళి పరిచయం చేసుకున్నాను. పరిచయం చేసుకోగానే, చెన్నారెడ్డి సార్ నాకు మీరు తెలుసు, నేను 1961లో మీ రాష్ట్రానికి వచ్చాను ఒక మిడిల్ లెవెల్ ఆఫీసర్గా వరల్డ్ బ్యాంకు. మీరు పంచాయతీరాజ్ మంత్రి అప్పుడు మీరు నన్ను జిల్లాలు తిప్పారు, ఆ రోజుల్లో కొన్ని మొక్కలు నాటించారు అని చెప్పాడు. నాకు గుర్తుంది జయప్రకాష్ అది, కానీ ఇప్పుడు ఆయన చాలా పెద్దవాడాడు కదా, అందుకని నేను గుర్చేయలేదు. ఆయన గుర్చేసిన తర్వాత వెంటనే ఆలింగనం చేసుకుని ఉర్దూ బ్రహ్మాండంగా మాట్లాడాను. ఆయన పాకిస్తాన్ వాడు, మోయినుద్దీన్ ఖురేషి, కాబట్టి అతను ఉర్దూ బాగా మాట్లాడతాడు. ఆయన ప్రసన్నం చేసుకుని ఇది సాధించాడు. ఆయన నేను ఎప్పుడు చెప్తుంటాను కోస్తాంధ్ర ప్రజలకి, ఏమయ్యా చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆ ఉద్యమం ప్రారంభించింది ఆయన, ఇది కోస్తాంధ్ర, ఈ పథకం తెలంగాణకు ఉపయోగం లేదు. చెన్నారెడ్డి గారు రెడ్డి, ఈ 5 జిల్లాల్లో పెద్దగా రెడ్డి ప్రభావం లేదు, కాపులు ఎక్కువ ఉంటారు, కాపులు ఇతర కమ్యూనిటీస్ ఉంటారు. ఆ మోయినుద్దీన్ ఖురేషి పాకిస్తాన్ వాడు, మన దేశస్థుడు కాదు, ఇక్కడ మెజారిటీ మతస్థుడు కాదు. తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యాడు ఆయన కొద్ది కాలం. మోయినుద్దీన్ ఖురేషి ఈ సంఘటన జరిగిన తర్వాత 1 సంవత్సరానికి 2 నెలలకు పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యాడు, 9 నెలల పాటు. ఇప్పుడు కూడా గూగుల్ చేస్తే ఆయన పేరు చూస్తుంది. ఆయన భారతదేశం వేరే దేశం అనుకోలే, వీళ్ళు కలిసి మనం చేసి పెట్టారు. ఇంకా కులం ఏమిటి, ప్రాంతం ఏమిటి, మతం ఏమిటి, ఆ మాటకు వస్తే దేశం ఏమిటి? మానవత హృదయం ఉండాలి కానీ 10 మందికి మంచి జరగాలని కోరుకోవాలి కానీ ఎప్పుడు ఇప్పుడు నిజమైన ఉదంతం అయింది. నేను అందుకనే పేర్లతో సహా చెప్తున్నాను. కాబట్టి మనకి మనం ఎంత విభజించుకుంటామో చెన్నారెడ్డి గారి ఉదంతం గొప్ప ఉదాహరణ. ఆయనలో కొన్ని సందర్భాల్లో కరకతనం ఉంటుంది, కానీ అవతల మనిషిలో తెలివితేటలు ఉన్నాయి, సమాజానికి పనికి వస్తాడు, నిజాయితీ ఉందనుకుంటే ప్రాణం పెట్టేస్తాడు ఆయన.